अद्वितीय मेजारिटी तो तेलंगाना रेंडो मुख्यमंत्री का प्रमाण स्वीकार अनंतरम तेलंगाना मुख्यमंत्री केसीआर कासेपट्लो प्रधानी नरेंद्र मोदी कलवबोतुन्नारु भेटी की संबंधी कालेश्वरा की केंद्र सायं पेंडिंग निधिपै प्रधान चर्च अलागे विभजन हामीलकु संबंधी चर्चिंचबोतुन्नट्टुगा समाचारं अंदुंदी। तेलंगाणा सीएम केसीआर मोदी तो भेटी काबोतुन्नारु। मरिनि विवरालु मा प्रतिनिधि प्रसाद अडिगि तेलुसुकुंदां। प्रसाद, ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ప్రధానమంత్రి అధికారిక నివాసానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా ఇటీవలనే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలుస్తున్నారు. ఆనవాయితీగా ఇదంతా కూడా ఏ రాష్ట్రాల్లో అయితే కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడతాయో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని స్వయంగా వచ్చి కలిసి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్నటువంటి సహాయాన్ని చాలా వివరంగా తెలియజేసేందుకు గాను తొలిసారిగా వస్తారు. అది అధికారికంగా జరిగే ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక విషయము. అయితే ఈ సందర్భంగా కె చంద్రశేఖరరావు దాదాపు 10 అంశాలకు సంబంధించి రాష్ట్రానికి చెందినటువంటి అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మరీ ముఖ్యంగా బైసన్ పోల్ గ్రౌండ్స్లో కొత్తగా సచివాలయ నిర్మాణానికి గాను ఆ యొక్క బైసన్ పోల్ గ్రౌండ్ దాదాపు 60 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఆ 60 ఎకరాల విస్తీర్ణం గలటువంటి భూమిని రాష్ట్రానికి కనుక కేటాయించినట్లే, అందుకు ప్రత్యామ్నాయంగా వేరే చోట కూడా అంతకంటే మించి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రతిపాదన గత కొంతకాలంగా పెండింగ్లో ఉంది. ఈ అంశాన్ని వెనువెంటనే క్లియర్ చేసి రాష్ట్రానికి భూమిని అప్పగించాలని చెప్పి ముఖ్యమంత్రి సమావేశంలో కోరున్నారు. ప్రధానంగా ఈ అంశంపైనే ముఖ్యమంత్రిని కోరున్నారు. మరికపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సొంత రాష్ట్రానికి చెందినటువంటి నిధులతో పాటు రుణాలుగా తీసుకున్నటువంటి మొత్తంతో దాదాపు 50 వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుంది. దీనికి సంబంధించి జాతీయ ప్రాజెక్టు హోదాను ఇవ్వాలని చెప్పి గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అంతకంటే కూడా ఆర్థికంగా సహాయం పొందటమే ఉత్తమం. అది కూడా చాలా త్వరగా కేంద్ర ప్రభుత్వం నుంచి పొందినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం కేంద్రం నుంచి ఆశిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి తెలియజేసే అవకాశం ఉంది. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకొని కేంద్రం ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి గట్టిగా కోరున్నారు. ఇకపోతే రీజనల్ రింగ్ రోడ్డు, ఇప్పుడుకున్నటువంటి రింగ్ రోడ్డు కంటే కూడా అందుకు 50 కిలోమీటర్ల దూరంలో భువనగిరి అంటే హైదరాబాద్ నుంచి భువనగిరిని తాకుతూ ఉండే ఒక వలయాకార మార్గాన్ని ఇప్పటికే జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. దీనికి సంబంధించి ఇంకా కేంద్ర ప్రభుత్వం కొన్ని అనుమతులు కూడా ఇవ్వాల్సి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి వెంటనే ఒక నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని కూడా ప్రధానమంత్రిని కోరనున్నారు ముఖ్యమంత్రి. అదే రకంగా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే కేంద్ర నిధులకు సంబంధించి కూడా దాదాపు 450 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. దీన్ని కూడా వెనువెంటనే విడుదల చేయాలని చెప్పి కోరున్నారు. ఇలాంటి 4 ప్రధాన అంశాలతో కాకుండా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలు, రాష్ట్రానికి రావాల్సినటువంటి అలా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అనుమతులతో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా ఇతరత్ర ఆర్థిక సహాయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇది కాకుండా దేశ రాజకీయాలు, అదేవిధంగా జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణలు, మార్పులు, వీటన్నిటి కూడా బహుశా రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా వీరిద్దరి మధ్య చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి ఇటీవలనే రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత ఘన విజయానికి సాధించడంలో ఉన్నటువంటి దోహదపడినటువంటి అంశాలను కూడా ప్రధానమంత్రికి వివరించే అవకాశం ఉంది. ఏ పథకాలు ప్రజలకు చేరుకున్నాయి, ప్రజలు ఏ రకంగా ఇంత ఘన విజయాన్ని తెరాస పార్టీకి ఇచ్చారన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రధానమంత్రికి వివరించే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి పథకాల్లో రైతు బంధు పథకం ప్రజలకు ఏ రకంగా చేరింది, దానివల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు కూడా ప్రధానమంత్రికి వివరించే అవకాశాలు ఉంటాయి తెలుస్తుంది. ఇలాంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రధానమంత్రిని వివరించి అదేవిధంగా కేంద్రం నుంచి ఆశిస్తున్నటువంటి సహాయాన్ని కూడా చాలా వివరంగా తెలియజేసి అందుకు సంబంధించి మెమరాలను కూడా అందజేసి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాన్ని కోరున్నారు. ఇది కాకుండా రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత వచ్చే 4-5 నెలల్లో లోక్సభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజకీయాలు, అదేవిధంగా ఇతరత్ర అనేటువంటి అనేక అంశాలు కూడా రాజకీయాలకు సంబంధించి వీరిద్దరి మధ్య కూడా చర్చకు ఖచ్చితంగా వస్తాయని చెప్పి పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. కొల్లైట్ ప్రసాద్, ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కాబోతున్నారు.